ఇన్సెట్ ట్యాబ్లో లోపల టేబుల్స్ గ్రూప్ గురించి చెప్తున్నాను. ఇన్సెట్ ట్యాబ్లో లోపల ఏ గ్రూప్? అది టేబుల్స్ గ్రూప్. ఓకే, ఈ టేబుల్స్ గ్రూప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏ వర్క్ చేసినా కూడా టేబుల్స్ అనేది డాక్యుమెంట్ లోపల టేబుల్స్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వేయగలగాలన్నమాట. ఓకే, టేబుల్ అంటే మనకు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కంబైన్ చేసిన దాన్ని టేబుల్ అంటారు. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కంబైన్ చేసిన దాన్ని ఏమి కాల్ చేస్తాం? టేబుల్ అని కాల్ చేస్తాం. ఇక్కడ నాకు దీనిలో వచ్చేసి అక్కడ టేబుల్ అన్న తర్వాత కింద ఒక సింబల్ వచ్చింది కదా, ఈ సింబల్ని ఏమని కాల్ చేస్తారంటే ఫిల్టర్ సింబల్ అంటాం. ఈ సింబల్ని ఏమంటాం? ఫిల్టర్ సింబల్ అంటాం. ఈ ఫిల్టర్ సింబల్ లిక్ చేయగానే నాకు పైనుంచి ఎప్పుడైనా విండో పైనుంచి కిందికి వస్తే దాన్ని ఏమని కాల్ చేయాలన్న? డ్రాప్ డౌన్ విండో అని చెప్పారు. అంటే పైనుంచి విండో కిందికి వచ్చినప్పుడు ఏమని కాల్ చేయాలి? డ్రాప్ డౌన్ విండో అని కాల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు ఎన్ని ట్యాబ్ మెనూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ ఎన్ని ట్యాబ్ మెనూస్ ఉన్నాయో చూడండి. పైన మెనూ ట్యాబ్, హోమ్ ట్యాబ్ ఉంది, ఇన్సెట్ ట్యాబ్ ఉంది, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ అని ఉంది. అంటే 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఓకే, 7 ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఏంటి టేబుల్స్ గ్రూప్ చేసినప్పుడు ఏం జరుగుతాయంటే ఎక్స్ట్రా 2 ట్యాబ్ మెనూస్ అనేది యాడ్ అవుతాయి. ఎక్స్ట్రా 2 ట్యాబ్ మెనూస్ అనేది యాడ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని స్టైల్స్ ప్రకారం అంటే కొన్ని టేబుల్స్ సెల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. అంటే ఇక్కడ నాకు వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది జస్ట్ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపెడుతుందో 1x1 అని చూపెడుతుంది కదా. అంటే నాకు వచ్చేసి రో 1, కాలం 1 అని చూపెడుతుంది. సపోజ్ నెక్స్ట్ వచ్చేసి 2 రోస్ 2 కాలమ్స్ అట్లా మనకేంటి 2x2 అంటున్నాను. 2 రోస్ 2 కాలమ్స్ ఇట్లా నాకేంటి ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ కావాలనేది ఇలా డ్రాగ్ చేస్తుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు దీన్ని జూమ్ అవుట్ చేసి చూపెడుతున్నా, జూమ్ అవుట్ చేశాను, జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. వచ్చిందా? ఇక్కడ రాగానే నాకు ఎన్ని కాలమ్స్ అంటే ఇప్పుడు నాకేంటి ఇలా ఉన్నాయి కదా, 1, 2, 3, 4 కాలమ్స్ అవుతాయి. దెన్ ఎన్ని రోస్ అవుతున్నాయి? 1, 2, 3, 4 రోస్ అవుతున్నాయి. అంటే నాకు వచ్చేసి ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలని చూస్ చేసుకోవచ్చు. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇది ఇన్సెర్ట్ చేయగానే ఒక 2 ట్యాబ్ మెనూస్ యాడ్ అయినాయి చూడండి. ఏంటి ఏంటి యాడ్ అయినాయి చూడండి? ఒకటి డిజైన్ యాడ్ అయింది, లేఅవుట్ అనేది యాడ్ అయ్యింది. అంటే టేబుల్ లోపల కర్సర్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇవి యాక్టివేట్ అవుతాయి. ఏంటంటే ఓన్లీ టేబుల్లో కర్సర్ ఉన్నది అది. ఇప్పుడు టేబుల్లో కర్సర్ ఉంది కదా, టెక్స్ట్ కర్సర్ అనేది, ఇది అవుట్ సైడ్కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉన్నాయి అవి డిజైన్ లేఅవుట్ అనేవి ఉన్నాయా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే డిజైన్ అండ్ లేఅవుట్ అనేది యాక్టివేట్ అవుతాయి. డిజైన్ అండ్ లేఅవుట్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు దీనిలో డిజైన్ అండ్ లేఅవుట్ లోపల నాకు ఏంటంటే దీని లోపల టేబుల్స్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను అవన్నీ చెప్తాను 1x1. ఇప్పుడు దీన్ని ఉన్న దాన్ని తీసేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని అంతా ఎరేజ్ చేసేస్తున్నా. ఓకే, దీన్ని ఎరేజ్ చేశాను. ఇక్కడ నాకేంటి దీనిలో ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్న టేబుల్స్ లోపల నాకేంటి ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ అని ఇలా సెలెక్ట్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక మెథడ్ ద్వారా, అంటే ఆల్రెడీ ఉన్న దానితో ఇలా యాడ్ చేసుకోవడానికి ఇది ఒక మెథడ్ ద్వారా. ఇంకొక మెథడ్ ద్వారా ఏంటంటే ఇన్సెట్ టేబుల్ మెథడ్ అని ఉంది. ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చేసి ఏంటి? ఇన్సెట్ టేబుల్ అని. అంటే ఇక్కడ నాకు ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలని చూస్ చేసుకోవచ్చు. ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్సెట్ టేబుల్ అనేది ఇక్కడ నాకు ఈ ఆప్షన్ల ద్వారా ఏంటి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అని వస్తుంది. అది కాకుండా నాకేంటి ఇన్సెట్ టేబుల్ ద్వారా కూడా సేమ్ సెలెక్ట్ చేయడం కానీ ఇంకా ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇంతకుముందు దానిలో లిమిట్ మాత్రమే ఉంది. ఇది కాకుండా నాకేంటి స్పెసిఫైడ్గా ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇక్కడ ఎక్కువ యూజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే టేబుల్ సైజ్ అనే గ్రూప్ ఉంది. దీనిలో ఏముంది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ 10 అని యూజ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర 10 అని యూజ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ రోస్ దగ్గర సపోజ్ 5 అని యూజ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ రోస్ అంటే 5 అని యూజ్ చేస్తాను. ఇక్కడ నాకు వచ్చేసి కాలమ్స్ వచ్చేసి 10, రోస్ వచ్చేసి 5 అని ఫిట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆటోఫిట్ బిహేవియర్ అని ఉంది. ఆటోఫిట్ బిహేవియర్ అని ఉంది. దీనిలోపల నాకు ఆటోఫిట్ అంటే మనకేంటి ఆటోమేటిక్గా ఫిట్ కావడాన్ని ఆటోఫిట్ అంటాం. ఇక్కడ మనకేంటి ఆటోఫిట్ బిహేవియర్ లోపల ఏంటి ఫిక్స్డ్ కాలం విర్త్ అని ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే కాలానికి విర్త్ ఉంటుంది, రోకి హైట్ ఉంటుంది. ఏముంటుంది కాలానికి విర్త్ అని ఉంటుంది, రోకి హైట్ అని ఉంటుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే కాలం ఫిక్స్డ్ కాలం విర్త్ వచ్చేసి ఆటోలో ఉండాలి, ఇంకేమైనా చేంజెస్ చేయాలా అంటే ఆటో అంటే ఆటోమేటిక్గా అది వచ్చేదండి. అది కాకుండా నాకు ఏంటి స్పెసిఫైడ్గా చేంజ్ చేయాలనుకున్నప్పుడు 0.3 ఉండాలా 0.5 ఉండాలనేది చూస్ చేసుకోవడం.
ఓకే, నేను ఇక్కడ ఏం పెట్టట్లేదు, ఆటో అని పెడుతున్నాను. తర్వాత ఏముంది, ఆటో ఫిట్ కంటెంట్ అని ఉంది. అంటే కంటెంట్ మీన్స్ ఏంటంటే టేబుల్ లోపల మ్యాటర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఫిక్స్ కావడానికి ఏమంటారంటే ఆటో ఫిట్ కంటెంట్ అంటే ఇచ్చేస్తారు. ఏంటి ఆటో ఫిట్ కంటెంట్? ఏంటి టేబుల్ లోపల మ్యాటర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఫిక్స్ కావడానికి ఏమంటారంటే ఆటో ఫిట్ కంటెంట్ అంట. అంటే ఇప్పుడు నాకేంటి ఆ విర్త్ అనేది కాలానికి విర్త్ ఉంటాయన్నాం కదా, దాని లోపల మ్యాటర్ ఎంత ఉంటుందో అక్కడ వరకే ఫిక్స్ అయి ఉంటుంది, మిగతాదంతా సెట్ అయిపోతుంది. ఓకే, దీనిలో నెక్స్ట్ ఏముందంటే ఆటో ఫిట్ విండో అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నాకేంటి డాక్యుమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది కదా, అక్కడ వరకు వచ్చేదాన్ని ఏమంటారంటే ఆటో ఫిట్ విండో అంటాం. దాన్ని ఏమి కాల్ చేస్తాం, ఆటో ఫిట్ విండో అంటాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆటో ఫిట్ విండో అనేది చూస్ చేస్తాను. ఇవి ఏం పెట్టట్లేదు, ఫిక్స్డ్ కాలం విత్ పెట్టట్లేదు, ఆటో ఫిట్ కంటెంట్ పెట్టట్లేదు. నేను పెట్టేది ఏంటి, ఆటో ఫిట్ విండో అని పెడుతున్నాను. అంటే విండో మీన్స్ ఏంటంటే ఇక్కడ వరకు స్కేల్ అనేది రూలర్ ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఫిక్స్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఆటో ఫిట్ విండో అంటాం. విండో ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఫిక్స్ అయ్యేదాన్ని ఏమంటాం, ఆటో ఫిట్ విండో అంటాం. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఓకే అనిపించేస్తాను. ఎన్ని రోజు, ఎన్ని రోస్ అవుతున్నాయి, 5 రోస్ 10 కాలమ్స్, దెన్ ఓకే అని చేస్తాం. ఎన్ని వచ్చినాయి నాకు, 5 రోస్ వచ్చినాయి చూద్దాం. 1 2 3 4 5, ఓకే కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10, 10 కాలమ్స్ వచ్చినాయి, 5 రోస్ వచ్చినాయి. అంటే మనకు వచ్చేసి కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలని చేసాం. ఇప్పుడు నేను పెట్టింది ఏంటి, ఆటో ఫిట్ విండో అని పెట్టాను. ఆటో ఫిట్ విండో అని పెట్టాను. ఆటో ఫిట్ విండో అంటే నాకేంటి, విండో ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కర్సర్ అవుట్ సైడ్ పెట్టగానే మళ్ళీ ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోయినాయి, ట్యాబ్ మెనూస్ అన్ని వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ ద్వారా ఏం చేస్తానంటే ఆటో ఫిట్ కంటెంట్ అని చేస్తాను. దీనిలోనే ఇన్సర్ట్ టేబుల్లోనే ఏం చూస్ చేస్తున్నాను, ఆటో ఫిట్ కంటెంట్ అని చేస్తాను. ఇక్కడ చూస్ చేయాల్సింది ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఇప్పుడు నాకు 10 కాలమ్స్ కావాలనుకున్నాను, 5 రోస్ కావాలనుకున్నాను. దాన్ని ఇక్కడ చూస్ చేయడం మాత్రం ఏం ఆప్షన్ చూస్ చేస్తున్నాను, ఇక్కడ కాలమ్స్ 10 5 రోస్ అన్నది. ఇంతకుముందు ఆటో ఫిట్ విండో అంటే విండో ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు వచ్చింది కదా. దెన్ ఇలా కాకుండా ఆటో ఫిట్ కంటెంట్ అండి, ఆటో ఫిట్ కంటెంట్. ఇప్పుడు నేను మ్యాటర్ ఏమి ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఓకే అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమి ఇవ్వగానే ఏమొచ్చింది, ఎన్ని కాలమ్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9 10, 10 కాలమ్స్ వచ్చినాయి, రోస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఇక్కడ చూస్ చేసింది ఏంటంటే ఆటో ఫిట్ విండో ఉన్నది కాబట్టి ఆ విండో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చేది. ఇది మాత్రం ఏంటి, ఆటో ఫిట్ కంటెంట్ అంటే దీనిలో మ్యాటర్ ఏం లేదు కాబట్టి అక్కడ వరకే ఫిక్స్ అయ్యింది. సపోజ్ నేను దీనిలో మ్యాటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అలా చూద్దాం. నేను సపోజ్ ఇలా రాస్తున్నాను, రోల్ నెంబర్ అని రాస్తున్నాను, ఇంక్రీజ్ అవుతుందా నాకు రోల్ నెంబర్ అని ఇచ్చాను, నేమ్ అని ఇస్తాను, సపోజ్ సబ్జెక్ట్ 1 అని ఇస్తాను. అంటే నాకేంటి, మ్యాటర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే ఫిట్ అయ్యేదాన్ని ఏమంటున్నాం, ఆటో ఫిట్ విండో అంటున్నాం, ఆటో ఫిట్ కంటెంట్ అంటున్నాం. అంటే మ్యాటర్ ఎక్కడ వరకు, టేబుల్ లోపల మ్యాటర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే ఫిట్ అయ్యేదాన్ని ఏమంటున్నాం, ఆటో ఫిట్ కంటెంట్ అంటున్నాం. అదే విండో ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే ఫిట్ అయ్యేదాన్ని ఏమంటాం, ఆటో ఫిట్ కంటెంట్ అంటున్నాం. ఆటో ఫిట్ కంటెంట్ అంటే మీన్స్ ఏంటి, ఎక్కడ వరకు మ్యాటర్ ఉంటుందో అక్కడ వరకే ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు నాకేంటి, ఇక్కడ వరకు మ్యాటర్ ఉన్నది, దీనికి ఇది ఇది స్పేస్ సేమ్ ఉందా, దీని స్పేస్ దీని కాలం విత్ దీని కాలం విత్ సేమ్ ఉందా, లేదు కదా. ఇప్పుడు నాకేంటి, దీనికో తక్కువ ఉంది, నేమ్ అనేది ఇక్కడ వరకే పట్టింది. సపోజ్ నేను ఇక్కడ సబ్జెక్ట్ 1 అని రాస్తున్నాను, సబ్జెక్ట్ S1 అని రాస్తున్నాను. ఇప్పుడు దీని విత్ అనే డిఫరెన్స్గా ఉంది కదా. అంటే నాకు మ్యాటర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే ఫిట్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఆటో ఫిట్ విండో అంట, ఆటో ఫిట్ కంటెంట్ అంట, ఆటో ఫిట్ కంటెంట్ అంట. ఆటో ఫిట్ విండో అంటే నాకు పేజ్ ఎక్కడ వరకు, విండో ఎక్కడ వరకు స్టార్ట్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు వచ్చేదాన్ని, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు సెట్ చేసేదాన్ని ఏమంట ఆటో ఫిట్ విండో అని కాల్ చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఇంకొక ఆప్షన్ ఏముందంటే మనకు ఏంటి, ఫిక్స్డ్ కాలం విత్తనం. ఫిక్స్డ్ కాలం విత్తనం అంటే నాకు ఎంత కాలం విత్ కావాలి. ఇప్పుడు నాకు ఆటో అని ఉంది కదా, ఇప్పుడు నా ఆటో కాకుండా నేను చేంజ్ చేస్తాను. సపోజ్ 0.5 విత్ ఉండాలి నాకు, రోలర్ మీద ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0.5 కదా, ఇది 1 1.5 2 2.5 3 3.5. ఇప్పుడు నాకు వచ్చేసి ఎన్ని రౌస్ ఎన్ని కాలమ్స్ చూస్ చేసుకోండి. ఇప్పుడు 10 కాలమ్స్ 5 రోస్ అని ఇచ్చాను, ఫిక్స్డ్ కాలం విత్ వచ్చేసి ఏంటి 0.5 అని ఇచ్చాను. దాన్ని ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను కదా, ఓకే అని ఇచ్చాను. ఇక్కడ వచ్చిందా, నేను కర్సర్ కొద్దిగా ఎంటర్ ప్రెస్ చేస్తే కిందికి వస్తుంది, లేదు దానికి కలిసి వస్తుంది.
ఎంత పెడుతున్నాం? 0.5. ఎన్ని కాలమ్స్? 10 కాలమ్స్, 5 రోస్. దెన్ ఓకే. అన్నిటికీ విర్త్ వచ్చేసి ఎంత ఉంటుంది? 0.5, 0.5, 0.5 అని ఉంటుంది. అట్లా మనం ఫిక్స్డ్గా అన్ని కాలమ్స్కి ఈక్వల్గా ఉండాలన్నప్పుడు ఫిక్స్డ్ కాలం ఏం చేయాలి? నాకు ఏం సెటప్ తెలియదు, జస్ట్ ఆటో ఫిట్ అంటే విండో ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఫిట్ అయ్యేదాన్ని ఆటో ఫిట్ అంటాం. అది కాకుండా నాకేంటి, సపోజ్ నాకు ఏదైనా న్యూస్ పేపర్లో ఉందనుకోండి, న్యూస్ పేపర్లో ఏమవుతుంది అంటే టేబుల్ వస్తుంది, దాని పక్క పోయి మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు టేబుల్ పక్కన మ్యాటర్ రావాలంటే ఇప్పుడు నాకేంటి, ఇదంతా టేబుల్ పక్కన మ్యాటర్ రావచ్చు ఇచ్చేయచ్చు. అంటే ఇప్పుడు నాకేంటి, సపోజ్ ఆటో ఫిట్ పెట్టాను అనుకోండి, ఈ టేబుల్ పక్కన మ్యాటర్ పడుతుంది, ఇంకా పట్టదు కదా. ఇప్పుడు దీనికైతే మ్యాటర్ పడుతుంది, దీనిలో కూడా మ్యాటర్ పడుతుంది అన్నట్టు. అంటే ఫిక్స్డ్ కాలం విత్ అయినా పడుతుంది, ఆటో ఫిట్ కంటెంట్ అయినా పడుతుంది అన్నట్టు. దెన్ దేనిలో? ఆటో ఫిట్లోనా? ఆటో ఆటో ఫిట్ కంటెంట్ లోపల కాలం విత్లోనా? ఓకే, ఇప్పుడు చూడండి. ఏం జరుగుతుంది? ఫిక్స్డ్ విత్ వరకే వచ్చేసి తర్వాత కిందకి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఎంత ఎక్కడ వరకు విత్ ఉంటుందో అక్కడ వరకే వచ్చి మిగతా అంతా సెట్ అయిపోతుంది. అట్లా నాకు అన్ని కాలమ్స్కి ఈక్వల్గా రావాలి కదా. అంటే మనం ఏంటి, 0.5 ఇచ్చాం కదా, 0.5 వరకు అక్కడ ఫిక్స్ అయిపోయి మిగతా అంతా మ్యాటర్ కిందకి వచ్చేస్తుంది. కానీ ఇది కంటెంట్ యూజ్ చేస్తే మాత్రం ఏంటి, ఎంత విత్ ఉంటుందో అంత విత్ వరకే, అంటే ఏ కాలానికి ఎంత విత్ రావాలి అట్లా చూస్ చేసేదాన్ని ఏమంటామంటే ఆటో ఫిట్ కంటెంట్ అని యూజ్ చేస్తాం. ఆటో ఫిట్ కంటెంట్ అని యూజ్ చేస్తాం. ఓకే, అంటే మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు. ఇది ఆటో ఫిట్ విండో, ఇది ఆటో ఫిట్ కంటెంట్, ఇది ఫిక్స్డ్ కాలం, ఫిక్స్డ్ కాలం అంటారు. ఓకే, మీకు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో ఉపయోగపడి. నెక్స్ట్ ఇంకొక స్టైల్ వచ్చేసి ఏం యూజ్ చేస్తున్నానంటే, దెన్ ఇన్సైడ్లోకి వెళ్తున్నాను. ఇన్సైడ్లోకి వెళ్ళేసి దీనిలో ఏముందంటే డ్రా టేబుల్ అని ఉంది. ఏంటి ఫస్ట్ ఆప్షన్? ఏముంది? డ్రా టేబుల్ అని. డ్రా టేబుల్ మీన్స్ ఏంటంటే మనం డ్రా చేయడాన్ని డ్రా టేబుల్ అని కాల్ చేస్తాం. ఏంటి డ్రా టేబుల్ మీన్స్ ఏంటి, డ్రా చేసేదాన్ని డ్రా టేబుల్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి, దీనిలో ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు టేబుల్ వచ్చింది, తర్వాత ఇన్సైడ్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది కాకుండా డ్రా టేబుల్ అని అవగానే పెన్సిల్ అనేది వచ్చింది నాకు. ఇక్కడ నాకేంటి, మౌస్ దగ్గర ఏంటి పెన్సిల్ అని వచ్చింది కదా. ఫస్ట్ ఏం చేయండి అంటే అవుట్లైన్ అనేది గ్రీజ్ చేసుకోండి, ఎంత విత్తుతో రావాలి అది టేబుల్ అంతా డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లీవ్ చేస్తుంది. నాకు అవుట్ సైడ్ వచ్చింది కదా టేబుల్, అవుట్ సైడ్ బార్డర్ వచ్చింది కదా. అవుట్ సైడ్ వచ్చినప్పుడు దీనిలో కూడా నెంబర్ ఆఫ్ కాలమ్స్ రావాలి, నెంబర్ ఆఫ్ రోస్ కావాలనుకోండి. ఇప్పుడు సపోజ్ క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు మనకేంటి టాలీకి సంబంధించింది అనుకోండి, అంటే సపోజ్ అకౌంట్ సంబంధించి అయితే ఎట్లా రాస్తారంటే ఐటమ్ నేమ్ రాస్తారు, డెబిట్ క్రెడిట్ అని రాస్తారు. ఇప్పుడు ఐటమ్ నేమ్ అనే దగ్గర ఏం రావాలి, స్పేస్ ఎక్కువ రావాలి, విత్ ఎక్కువ రావాలి. దెన్ డెబిట్ క్రెడిట్ దగ్గర ఏం జరగాలి, తక్కువ రావాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఆ కైండ్లో అప్పుడు టేబుల్ ప్రిపేర్ చేయాలనుకోండి, దీనిలో వచ్చేసి నాకేంటి, సపోజ్ ఇక్కడ ఇలా డ్రాయ్ చేస్తాను, ఒక కాలం డ్రాయ్ చేస్తాను, దీనిలో ఇంకొక కాలం డ్రాయ్ చేస్తాను. దీనిలో పైన ఏం కావాలి, ఐటమ్ నేమ్ అనేది రావాలి. ఇక్కడ నాకేంటి, సపోజ్ ఈ ఫార్మాట్లో చేసుకోవచ్చు కదా. దీనిలో వచ్చేసి నాకేంటి, ఇక్కడ ఐటమ్ నేమ్ అని తీసుకుంటాను, ఐటమ్ నేమ్ రాస్తున్నాను, ఇది క్రెడిట్ రాస్తున్నాను, ఇది డెబిట్ రాస్తున్నాను. ఏంటి డెబిట్? ఇక్కడ మనకేంటి, అలా మనకు క్రెడిటా డెబిటా అని అటువంటి స్టైల్ ఆఫ్ ఫార్మాట్ ప్రిపేర్ చేయాలనుకుంది. ఇప్పుడు నాకేంటి, నాకు ఎట్ట రిక్వైర్మెంట్ ఉంటే అట్లా డ్రా చేసుకోవాలి కదా. దీనిలో అయితే నో యాస్టీస్ ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోజు కావాలని చూస్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఏంటి, ఇలా కావాలి, ఈ ప్యాటర్న్లో కావాలన్నప్పుడు ఈ ప్యాటర్న్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మామూలుగా అయితే న్యూస్ పేపర్లో టెండర్స్ ఇస్తారు కదా, టెండర్స్ ఇచ్చినప్పుడు మనకేంటి ఐటమ్ ప్రోడక్ట్ నేమ్, అంటే మనకి టెండర్ నేమ్ ఇస్తారు, టెండర్ కొటేషన్ ఫార్మాట్ అనేది ఇస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, పైన కాలం నేమ్ రావాలి, కింద అంత స్పేస్ అనేది వదిలేసి రావాలి, లాస్ట్ మాత్రం రెండు కాలమ్స్ రావాలి. అట్లా మనకు అవన్నీ మనకి ఏ ఫార్మాట్లో కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే డ్రా బార్డర్ ద్వారా, అంటే డ్రా టేబుల్ ద్వారా మనం ఇవన్నీ ఆప్షన్ చేసుకోవచ్చు. ఏంటి డ్రా టేబుల్ ద్వారా ఇవన్నీ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఏవేమి ట్రై చేయండి అంటే, ఫస్ట్ ఆటో ఫిట్ ట్రై చేయండి, ఆటో ఫిట్ కంటెంట్ ట్రై చేయండి, ఫిక్స్డ్ కాలం విత్ ట్రై చేయండి, తర్వాత డ్రా టేబుల్ అనేది ట్రై చేయండి.
అంటే మనం డిఫరెంట్ టేబుల్స్ ఫార్మాట్స్ అనేది చూస్ చేస్తాం. అంటే మన యూసేజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఒక దగ్గర వర్క్ చేయాలని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధంగా రిక్వైర్మెంట్ ఉంటే ఆ విధంగా చేసేయాలి. నేను నాకు వచ్చిన విధంగా చేస్తా అంటే ఒకరు కదా, వాళ్ళకేంటి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చేస్తేనే కరెక్ట్ మెథడ్. ఓకే, అందుకోసం మనకి ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకంటే వాళ్ళ యూసేజ్ ఎట్లుంటుందో చెప్పలేదు, ఎవరికి ఎప్పుడుంటే యూసేజ్ ఉంటుందో తెలియదు కదా. అంటే దాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకొని చేసుకుంటే అన్నీ నేర్చుకుంటే ఏదో ఒక యూసేజ్ ద్వారా చేస్తాం. ఇప్పుడు దీనిలో మనకేంటి, ఏది క్లిక్ చేసినా కూడా ఈ రెండు ట్యాబ్ మెనూస్ వస్తున్నాయి కదా, ఏ టేబుల్లో క్లిక్ చేసినా కూడా ఈ రెండు ట్యాబ్ మెనూస్ వస్తున్నాయి కదా, డిజైన్ అండ్ లేఅవుట్ అనేది చూస్తాం. ఇప్పుడు ఒక ట్యాబ్ ఒక టేబుల్లో క్లిక్ చేసి దాని గురించి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ మనం పెట్టింది ఏంటి, ఆటోఫిట్ కంటెంట్ అని పెట్టాను కదా. దీని లోపల ఏమైనా థీమ్స్ ఉన్నాయా, నాకు కాలం నేమ్స్ ఉన్నాయా? ఇది ఆటోఫిట్ విండోనే. ఇక్కడ దీని లోపల ఏమైనా కాలం నేమ్స్ ఉన్నాయా? కాలం నేమ్స్ అన్నప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే దీనిలో ప్రిపేర్ చేస్తున్నాను, ఏంటి రోల్ నెంబర్ అని ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను, సబ్జెక్ట్ వన్ అని ఇచ్చాను, సబ్జెక్ట్ టూ అని ఇచ్చాను. ఓకే, ఎస్ వన్ ఎస్ టూ తీసుకున్నాను, స్పేస్ తక్కువట్లేదు ఎందుకంటే మనం ఎస్ టూ ఎస్ త్రీ టోటల్ యావరేజ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడం కోసం ఈ కర్సర్ దగ్గర కర్సర్ క్లిక్ చేయగానే ఈ సింబల్ అనేది వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ అయిందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? అన్ని టేబుల్స్ కాదు, మనం సెలెక్ట్ చేసిన టేబుల్ ఒక్కటి మాత్రమే కావాలన్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పే ఆప్షన్స్ ఏంటంటే ఈ ట్యాబ్ మెనూస్ గురించి చెప్తున్నాను, డిజైన్ అండ్ లేఅవుట్ ట్యాబ్ మెనూ గురించి చెప్తున్నాను. ఈ డిజైన్లోకి వెళ్తే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే దీనిలో గ్రూప్స్గా డివైడ్ చేసాం, డిజైన్ అండ్ ట్యాబ్ నుమల్ లోపల మళ్ళీ ఏం చేసాం, గ్రూప్స్గా డివైడ్ చేసాం. దీనిలో ఒకటి ఏముందంటే టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్ అని అంటారు. ఏంటి ఫస్ట్ వచ్చేసి ఏంటి, టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్. ఈ టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్లో కూడా హెడర్ రో అని ఉంది, బ్యాండ్ రోస్ అని ఉంది, ఫస్ట్ కాలం ఉంది, లాస్ట్ కాలమ్స్ ఉన్నాయి, బ్యాండ్ కాలమ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇవన్నీ ఏమీ యాక్టివేట్ అయినాయా దీనిలో? ఇప్పుడు టిక్ చేసిందే కానీ నాకు ఏమైనా అపీరెన్స్ కనబడుతుందా? నార్మల్గానే కనబడుతుంది కదా. ఇప్పుడు వీటిని అప్లై చేయాలన్నప్పుడు అంటే వాటిలలో మనకు ఏదైనా చేంజెస్ కనబడాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకోండి, కాలం నేమ్స్ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ టేబుల్ స్టైల్స్ అనేవి ఉన్నాయి, టేబుల్ స్టైల్స్ అని ఉంటాయి. ఈ టేబుల్ స్టైల్స్కి వెళ్ళేసి ఈ సింబల్ని ఫిల్టర్ సింబల్ అని క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ నాకు టేబుల్ స్టైల్స్ సంబంధించి చాలా వస్తాయి, టేబుల్ స్టైల్స్ సంబంధించి చాలా వస్తాయి. మీరు ఏ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ స్టైల్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకేంటి మెయిన్ అంటే మనకు కాలం నేమ్ వచ్చేసి షేడింగ్ తోటి ఉంది కదా, ఈ కాలం నేమ్ షేడింగ్ తోటి ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ కాలం షేడింగ్తో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే నాకు ఏ ప్యాటర్న్లో ఏ కలర్లో అయినా పర్లేదు, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే నాకు టేబుల్ అనేది ఈ ఫార్మాట్లో వచ్చిందా, కలర్ ఏమైనా వచ్చింది, ఫస్ట్ కాలం నేమ్స్ అన్నీ కలర్తో ఫిల్ అయినాయి, తర్వాత ఫస్ట్ ఏంటి రో వచ్చేసి కాలం ఫిల్ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఏంటి కాలం అనేది మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల నేను ఏం చేయాలనుకుంటానంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ను ట్రై చేయాలనుకుంటాను. ఏం ఆప్షన్స్? టేబుల్స్ సంబంధించిన టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్ ట్రై చేయాలనుకుంటాను. దీనిలో ఏం చేస్తామంటే ఫస్ట్ హెడర్ రో అని ఉంది, ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఏమిటి, హెడర్ రో అని ఉంది. హెడర్ రో అంటే దీన్ని హెడర్ రో అని కాల్ చేస్తాం, ఫస్ట్ ఉన్నదాన్ని హెడర్ రో అంటాం. ఇప్పుడు హెడర్ రో అనేది కలర్తో ఫిల్ అయిందా ఫిల్ కాలేదా? ఫిల్ అయింది కదా. జస్ట్ దీన్ని అన్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాలం లోపల అయితే ఇది ఫిల్ అయి ఉంటుంది, ఇప్పుడు కాలం కిందకి వెళ్తుంది కాబట్టి ఇది ఫిల్ అయింది. ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం అనేది ఫిల్ అయిపోయిందా కలర్తోటి? ఫస్ట్ కాలం ఫిల్ అయింది, రో ఫిల్ అయిందా? మనకు రో ఫిల్ కాదు కదా, ఇదంతా రోనే కదా, ఇక్కడ నుంచి ఇదంతా రోనే కదా. ఇప్పుడు రో కలర్తో ఫిల్ అయిందా? కాలే కదా. ఇప్పుడు నేను అదే ఫస్ట్ కాలం అని పెట్టాను, ఫస్ట్ హెడర్ రో అని పెట్టాను అనుకో, ఇది హెడర్ రో అని ఫిల్ అయిందా? ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ కాలం అని టిక్ చేసింది అందుకే ఫిల్ అయింది, దీన్ని అన్టిక్ చేస్తా. ఫస్ట్ కాలం కలర్తో ఫిల్ అయిందా? లేదు కదా. అంటే నాకు ఆ కలర్ స్టైల్స్ అని చేంజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ బ్యాండ్ రోస్ అని ఉంది, బ్యాండ్ రోస్ మీన్స్ ఏంటంటే మధ్యలో మధ్యలో షేడింగ్ అనేది వచ్చిందా, ఈ లైన్కి షేడింగ్ అనేది, ఈ రోకి షేడింగ్ వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ ఆ షేడింగ్ అనేది తీసేయాలన్నప్పుడు బ్యాండ్ రోస్ అనేది అన్టిక్ చేస్తా. వచ్చింది ఇప్పుడు షేడింగ్, షేడింగ్ ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సపోజ్ బ్యాండ్ రోస్ అని పెట్టాను, ఇప్పుడు షేడింగ్ వచ్చిందా? రోకి రోకి అంటే షేడింగ్ ఇచ్చినప్పుడు ఏంటి మనకు చదవడానికి నీట్గా ఉంటుంది,
సపోజ్ మళ్ళీ తీసేయాలనుకుంటే బ్యాండ్ రోస్ అని తీసేస్తాను. ఇప్పుడు నాకు ఇలానే బ్యాండ్ కాలమ్స్ అని ఉన్నాయి. అంటే బ్యాండ్ కాలమ్స్ అంటే షేడింగ్ వచ్చేసి కాలమ్స్కి ఇవ్వడం వచ్చేసి. కాలం అంటే మనకు ఈ డైరెక్షన్లో ఉన్న వాటిని కాలమ్స్ అన్నాం కదా. ఇప్పుడు నాకు దీన్ని టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని బ్యాండ్ కాలమ్స్ అని చూస్ చేస్తాను. బ్యాండ్ కాలమ్స్ అని ఇది చేయగానే ఈ కాలం షేడ్ అయింది, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ షేడ్ అయింది, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ షేడ్ అయింది, ఇట్లా వస్తుంది కదా. అంటే నాకు బ్యాండ్ రోస్కి ఏం చేస్తాను, బ్యాండ్ బ్యాండ్ రోస్ కావాలంటే బ్యాండ్ రోస్ పెడుతున్నాను, బ్యాండ్ కాలమ్స్ కావాలంటే బ్యాండ్ కాలమ్స్ పెడతాను. అది కాకుండా నాకు ఇష్టం ఏంటంటే బ్యాండ్ రోస్ పెట్టలేదు, బ్యాండ్ కాలమ్స్ పెట్టలేదు, హెడ్ రో పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏముందంటే లాస్ట్ కాలం అని ఉంది. లాస్ట్ కాలం అంటే లాస్ట్ కాలం అనేది ఫిల్ అయిపోయింది కలర్ తోటి. దెన్ నెక్స్ట్ లాస్ట్ కాలం కూడా తీసేస్తాం. టోటల్ రో అన్నాను, అంటే టోటల్ రో అంటే లాస్ట్ రో అని టోటల్ అంటాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా టోటల్ చేసినప్పుడు రెండు లైన్స్ కొట్టేసి రాస్తాం కదా. ఇప్పుడు సపోజ్ దీన్ని ఏమంటారంటే టోటల్ రో అని క్లిక్ చేస్తాను. ఇక్కడ కొట్టగానే డిఫరెన్స్ వచ్చిందా చూడండి, లాస్ట్ రో వచ్చేసి డిఫరెంట్గా వచ్చిందా. అట్లా మనకు ఏ టేబుల్ స్టైల్స్ సంబంధించిన ఆప్షన్స్ అని, అంటే ఫస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోండి. ఫస్ట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ సంబంధించిన ఆప్షన్స్ అని చూస్ చేసుకుంటే మీరు దానిలో చేసుకోవచ్చు. దీనిలో ఓకే కదా, ఇవన్నీ మనకేంటి టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్. దీనిలో కూడా మనకేంటి టేబుల్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అని చూస్ చేసి వన్ బై వన్ చెక్ చేసి చూడాలి. ఓకే, దీనిలో నెక్స్ట్ ఏముందంటే షేడింగ్ అని ఉంది. ఏంటి షేడింగ్ అని ఉంది అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లోపల, అంటే టేబుల్ బ్యాక్గ్రౌండ్ లోపల షేడింగ్ అనేది రావాలి. ఇప్పుడు నాకు టోటల్ రో తీసిస్తున్నాను, హెడ్ రో తీసిస్తాను. ఇప్పుడు నాకు ఏముంది, ఏమైనా షేడింగ్ ఉందా? ఏం లేదు కదా. జస్ట్ సెలెక్ట్ చేసి షేడింగ్లోకి వెళ్ళేసి సపోజ్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేస్తాను, ఏమవుతుంది? టేబుల్ బ్యాక్గ్రౌండ్ లోపల షేడింగ్ అని వస్తుంది కదా. నాకేంటి ఏ కలర్ తోటి టేబుల్ బ్యాక్గ్రౌండ్లో రావాలనుకుంటామో ఆ కలర్ చూజ్ చేసుకుంటే ఇక్కడ ఇన్సైట్ అవుతుంది. దాన్ని ఏమని కాల్ చేస్తాం, టేబుల్ షేడింగ్ అని ఏం కాల్ చేస్తాం, టేబుల్ షేడింగ్ అని. ఓకే, తర్వాత మీకు బార్డర్స్ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడ వస్తుంది అని చెప్పారు కదా ఇంతకుముందు. ఇక్కడ వచ్చేది అక్కడ మనకు టెక్స్ట్ బార్డర్ వస్తుంది అని చెప్పారు. ఓకే, ఈ బార్డర్స్ వచ్చేసి ఏంటంటే టేబుల్ సంబంధించిన బార్డర్స్. ఇప్పుడు నాకు ఇలా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్కి ఏంటి, కంట్రోల్ ప్లస్ F2. ఇప్పుడు ఫస్ట్ టేబుల్కి బార్డర్స్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు మనకి ఏంటి ప్రింట్ ప్రివ్యూలో చూస్తే ఏంటి, ప్రింట్లో కూడా వచ్చే ఆప్షన్ని ప్రింట్ ప్రివ్యూ అంటున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయా లైన్స్? ఏం కనబడలేదు, ఓన్లీ టాప్ కనబడుతుంది, బాటమ్ మాత్రమే కనబడదు. ఇప్పుడు నాకు ప్రతి సెల్కి ఏంటిది బార్డర్ రావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ కనబడేది ప్రింట్ ప్రివ్యూలకు బయటకు వచ్చినప్పుడు ఇలా డాటెడ్ లైన్ కనబడుతుంది కదా. దీన్ని ఏమంటారంటే గ్రిడ్ లైన్స్ అంటాం. వాటిని ఏం కాల్ చేస్తాం, గ్రిడ్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ కూడా కనబడద్దు అంటే ఈ బార్డర్ స్కెచ్ చేయండి. ఇక్కడ బార్డర్ స్కెచ్ చేసిన ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంది కదా, వ్యూ గ్రిడ్ లైన్స్ అని ఉంది కదా, దీని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి అవి. ఇక్కడ మీరు దీనిలోనే చేయొచ్చు, ఏది డిజైన్ లోపల, ఇక్కడ ఏది బార్డర్స్లో కూడా ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఉంటాయి. వ్యూ గ్రిడ్ లైన్స్ అంటే కనబడుతున్నాయి. ఇక్కడ నాకేంటి గ్రిడ్ లైన్స్ అంటే లైన్స్ అనే కనబడే వాటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఇప్పుడు నాకు గ్రిడ్ లైన్స్ అవసరం లేదు, పర్మనెంట్గా బార్డర్స్ అని ఇవ్వాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి ఈ బార్డర్స్కి వెళ్ళేసి వ్యూ గ్రిడ్ లైన్స్ అనే దాన్ని అన్టిక్ చేస్తాను. ప్రజెంట్ గ్రిడ్ లైన్స్ ఏం లేవు, లైన్స్ ఏం కనబడతాయి. ఇప్పుడు వీటికి పర్మనెంట్గా బార్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి ఇక్కడ బార్డర్స్ యొక్క స్టైల్స్ అనేవి ఉన్నాయి. దీని లోపల ఏమున్నాయి, బార్డర్స్ యొక్క స్టైల్ ఉన్నాయి. ఓన్లీ బాటమ్ బార్డర్ మాత్రమే రావాలి సెల్కి వచ్చేసి. అంటే దీని లోపల మనకి ఏంటంటే సెల్ మీన్స్ ఏంటంటే రోని కాలాన్ని సంబంధించిన దాన్ని సెల్ అంటారు. రోని కాలాన్ని సంబంధించిన దాన్ని అంటే సెల్ అంటారు. ఇక్కడ నాకేంటి ఓన్లీ బాటమ్ బార్డర్ రావాలా, ఓన్లీ టాప్ బార్డర్ మాత్రమే రావాలా. ఇప్పుడు సపోజ్ నేను టేబుల్ మొత్తం సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేయకుండా ప్రజెంట్ ఇది ఒక్కటే సెల్ మాత్రమే సెలెక్ చేశాను. అంటే సెలెక్ట్ చేయడం అంటే మీన్స్ ఏంటో అంటే ఫస్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. లేకపోతే ఇన్సర్ట్ లోపల సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ ట్యాబ్ ఇక్కడ లేఅవుట్ లోపల, దీనిలో లేఅవుట్ ట్యాబ్ అనే లోపల సెలెక్ట్ సెల్ అని ఉందా, సెలెక్ట్ సెల్ అని క్లిక్ చేశాను. ఒక సెల్ మాత్రమే సెలెక్ట్ అయినా ఇక్కడ అది లేఅవుట్ లోపల సెలెక్ట్ సెల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిజైన్లకు వచ్చారు. డిజైన్లకు వచ్చేసి ఇక్కడ బార్డర్స్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఓన్లీ టాప్ బార్డర్ అని క్లిక్ చేస్తాను. పైన ఒకటే లైన్ వచ్చింది కదా. సపోజ్ ఓన్లీ బార్డర్ బార్డర్ మాత్రమే రావాలి, ఓన్లీ బాటమ్ బార్డర్.
అంటే నాకు ఏంటి ఫస్ట్ రౌండ్ లెఫ్ట్ టాప్ బార్డర్ రైట్ చేశాను, ఇప్పుడు బాటమ్ బార్డర్. ఇప్పుడు మనకు లెఫ్ట్కు రైట్ ఉందా మరి అది, లేదా లెఫ్ట్కి రైట్ కూడా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ లెఫ్ట్ బార్డర్, లెఫ్ట్ బార్డర్ యాడ్ అయినా సెలెక్ట్ చేయకున్నా కూడా కర్సర్ దానిలో పెట్టినా కూడా వస్తుంది, ఓన్లీ రైట్ బార్డర్. మాకేంటి మొత్తం వచ్చింది కదా, లెఫ్ట్ బార్డర్ వచ్చింది, రైట్ బార్డర్ వచ్చింది, టాప్ వచ్చింది, బాటమ్ అనేది వచ్చింది. అట్లా నాకు నెంబర్ ఆఫ్ సెల్స్కి బాటమ్ టాప్ బార్డర్ ఇట్లా అన్ని బార్డర్స్ రావాలన్నప్పుడు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేయండి. ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. అట్లా నాకు ఏంటి ఇవన్నీ ఏంటి బార్డర్స్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, బార్డర్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. అంటే మనకేంటి బార్డర్ అని దేనికి ఇస్తారంటే ఒక సెల్ని ఇచ్చేస్తారు అన్నమాట. సెల్ అంటే రోని కాలాన్ని కన్వెన్ చేసినాన్ని సెల్ అంటారు, రోని కాలాన్ని కన్వెన్ చేసినాన్ని సెల్ అని కాల్ చేస్తాం. ఇక్కడ నాకేంటి ఇదంతా దేనికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్, దేనికి సంబంధించినవి టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఏముందంటే డ్రా బార్డర్ గ్రూప్ అని ఉంది. నెక్స్ట్ గ్రూప్ ఏముంది డ్రా బార్డర్ గ్రూప్. ఆల్రెడీ మనకు డ్రా టేబుల్ ద్వారా చేసాం కదా మనం. ఇప్పుడు మనకేంటి డ్రా టేబుల్ అన్నప్పుడు మనకేంటి మళ్ళీ సేమ్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చూస్ చేసుకోవచ్చు అంటే ఆ టేబుల్ యొక్క లైన్ విర్త్ అనేది ఎట్లా ఉండాలి, టేబుల్ యొక్క లైన్ విర్త్ అనేది ఎట్లా ఉండాలి, అంటే లైన్ యొక్క స్టైల్స్ అనేది ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకైతే ఈ టేబుల్కి అయితే ఏంటి లైన్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు నాకు ఈ మెనూ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని చెప్పాను, టేబుల్లో కూడా కర్సర్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాను. నేను కర్సర్ అవుట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు ఇది యాక్టివేట్ కాదు, ఈ డిజైన్ లేఅవుట్ కనబడుతున్నాయి కదా. అదే నాకు ఇన్సైడ్ ద టేబుల్లో మాత్రం క్లిక్ చేసినప్పుడు మాత్రమే డిజైన్ ట్యాబ్ లోపల ఏం కనబడుతున్నాయి, ఇక్కడ లైన్ స్టైల్స్ ఉన్నాయి, లైన్ విర్త్ ఉంది, తర్వాత పెన్సిల్ కలర్ ఉంది. అంటే నాకు ఏ కలర్తో డ్రా చేయాలి, సపోజ్ నాకు దీని లోపల ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నా, కింద యాడ్ చేయాలనుకున్నా నెంబర్ ఆఫ్ టేబుల్ రోస్ కాలమ్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు డ్రా టేబుల్ సెలెక్ట్ చేసుకొని లైన్ విర్త్ వచ్చేసి ఏ స్టైల్ రావాలి, దెన్ లైన్ కలర్ ఏం రావాలి, రెడ్ రావాలనుకున్నా. ఇప్పుడు నాకు పెన్సిల్ వచ్చింది కదా, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తాను. ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, వస్తున్నాయి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే నాకు ఏంటి పెన్సిల్ యొక్క స్టైల్ అనేది చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఈ స్టైల్ ఆఫ్ రావాలనుకోండి, లైన్ ఇది సెలెక్ట్ చేసుకొని దాని కింద ఇంకా డ్రా చేస్తూ వెళ్తుంది. కలర్ బ్లాక్ ఇచ్చాం కదా, కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ పెన్సిల్ కలర్ సంథింగ్ అట్లా నాకు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో ఒకటి ఏంటి డ్రా బార్డర్లో ఒకటి ఇవన్నీ ఆప్షన్స్. సపోజ్ ఏదైనా బార్డర్ అవసరం లేదు ఎరేజ్ చేయాలనుకున్నప్పుడు ఎరేజ్ బార్డర్ అని యూజ్ చేస్తాను. అయితే బార్డర్ ఏదైనా అవసరం లేనప్పుడు ఏం చేయాలి ఎరేజ్ బార్డర్, ఎరేజ్ బార్డర్ క్లిక్ చేసి ఈ అవుట్ సైడ్ ఉన్న లైన్ అవసరం లేదు నాకు క్లిక్ చేస్తాను వెళ్ళిపోతుందా. నాకు నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అవసరం లేదు, మొత్తం అవసరం లేదు అనుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసి వెళ్ళిపోతుంది. ఓకే ఈ ఫిల్ కలర్ కూడా తీసేయచ్చు మనం, మళ్ళీ ఏంటిది దాన్ని సెలెక్ట్ చేసుకొని టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ మనకేంటి ఇది ఎరేజ్ బార్డర్ అంటే ఏంటి బార్డర్స్ అనేది ఎరేజ్ చేయడం కోసం, ఏంటి బార్డర్స్ అనేది ఎరేజ్ చేయడం కోసం ఏ ట్యాబ్ మెనూలో చూస్తున్నాం, డిజైన్ ట్యాబ్ మెనూలో చూస్తున్నాం. ఏ ట్యాబ్ మెనూ డిజైన్, నెక్స్ట్ లేఅవుట్ ట్యాబ్ మెనూ నెక్స్ట్ చూద్దాం.